పేట మండలం నిమ్మపల్లి గ్రామం మొదటి వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం చేయాలని శనివారం రోజున సీపీఎం పార్టీ మండల కన్వీనర్ జవాజి విమల మండల సీపీఎం నాయకులు వార్డు ప్రజలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ జవాజి విమల మాట్లాడుతూ గ్రామంలో అధికార పార్టీ నాయకుల ఇండ్ల వరకు మాత్రమే సీసీ రోడ్లు వేసుకున్నారని, పేద ప్రజల బాధలు ప్రజాప్రతినిధులకు పట్టడం లేదన్నారు. పలుమార్లు ప్రజాప్రతినిధులకు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నిత్యం ఈ దారి గుండా నడుస్తున్నా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, క్రిమి కీటకాలతో ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. వెంటనే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, లేని ఎడల సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. వీళ్ళకి ఓట్లు వేసినప్పుడు తప్ప ఇప్పుడు ప్రజలు ఏమాత్రం కనబడతలేరు అని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ సీసీ రోడ్ ఈ గల్లీ మాత్రం మీరు మట్టి రోడ్డు పోతారా, సీసీ రోడ్డు పోతారా? మీ ఇళ్లలో సీసీ రోడ్డు పోసుకుంటే సరిపోతుందా? అన్ని వాడ వాడ గల్లీ గల్లీలు ఏ విధంగా ఉన్నాయని కొంచెం సర్వే చేసి మీరు దీన్ని చర్య తీసుకుంటే మాత్రం మేము గ్రామ పంచాయతీ ముట్టడికైనా కానీ సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాము. ఈసారితో నాలుగోసారి మీకు విన్నవి ఫోటో తీసినాము, అడుగుతున్నాము, ఆయన కూడా మీకు ఎలాంటి స్పందన లేదు. ఈ స్పందన లేకుంటే మాత్రం మేము ఊకుంటే ప్రసక్తే లేదు. ఈ రెండు మూడు రోజులలో గిట్ట ఈ సీసీ రోడ్డు కానీ ఈ రోడ్డు మరమ్మతులు చేయకపోతే మాత్రం మేము గ్రామ పంచాయతీ ముట్టడి కూడా సిద్ధపడదామని మేము ఈ వార్డు సభ్యులందరము మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.